హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఐపీఎల్ మొత్తం అయిపోయాక ప్రతి సంవత్సరం మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుని ఇస్తూ ఉంటారు. సో ఆ అవార్డుని దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అదేమి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కాదు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ దక్కాలి అంటే పాయింట్స్ సిస్టమ్ ఉంటుంది. సో దాని ఆధారంగానే ఎవరికైనా అవార్డు ఇస్తారు. సో ఒకసారి మరి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ పాయింట్స్ సిస్టమ్ ఏంటి? ప్రతి ఒక్క 4కి 2.5 పాయింట్స్, ప్రతి ఒక్క 6కి 3.5 పాయింట్స్, ప్రతి డాట్ బాల్కి 1 పాయింట్. సో అంటే బౌలర్స్కి అనమాట ఇది యూజ్ అవుతుంది. ఇక ప్రతి క్యాచ్ మరియు స్టంపింగ్కి 2.5 పాయింట్స్. సో ఇలా ఐపీఎల్లో ఆడుతున్న ప్రతి ప్లేయర్ పర్ఫార్మెన్స్ని ఇలా మెజర్ చేస్తూ ఉంటారు. చివరికి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళకే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుని ఇస్తారు. చివరి సంవత్సరం జోష్ బట్లర్ ఈ అవార్డుని గెలుచుకున్నాడు, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్. సో ఒక్కసారి ఇప్పటి వరకు టోటల్గా ఐపీఎల్ హిస్టరీలో ఎవరు అవార్డ్స్ గెలుచుకున్నారో ఇక్కడ మనం తెలుసుకుందాం. 2008లో షేన్ వాట్సన్, 2009లో యాదమ్ గిల్క్రిస్ట్, 2010లో సచిన్ టెండూల్కర్, 2011లో క్రిస్ గేల్, 2012లో సునీల్ నరైన్, 2013లో షేన్ వాట్సన్, 2014లో గ్లెన్ మ్యాక్స్వెల్, 2015లో ఆండ్రీ రసెల్, 2016లో విరాట్ కోహ్లీ, 2017లో బెన్ స్టోక్స్, 2018లో సునీల్ నరైన్, 2019లో ఆండ్రీ రసెల్, 2020లో జోఫ్రా ఆర్చర్, 2021లో హర్షల్ పటేల్, 2022లో జోష్ బట్లర్. సో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో ప్రతి టీం నుండి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది క్లియర్గా తెలుసుకుందాం. సో ఎందుకు గెలిచే అవకాశం ఉంటుందో విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ పంజాబ్ కింగ్స్తో స్టార్ట్ చేద్దాం. పంజాబ్ కింగ్స్లో చాలామంది హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. అయితే నేను మాత్రం శామ్ కరణ్తో వెళ్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈసారి అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గెలుచుకునే అవకాశం అతనికి ఉంటుంది. అంటే ఆ టీంలో ఎక్కువ అవకాశం అతనికే ఉంటుంది. దానికి కారణం అతను ఒక ఆల్రౌండర్. సో డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తాడు, అంతేకాకుండా డాట్ పర్సంటేజ్ ఉంటుంది. దాంతోపాటుగా ఆల్రౌండర్ అనగానే అతను బ్యాటింగ్లో కూడా ఏదో నార్మల్గా ఆడే బ్యాట్స్మెన్ కాదు, భారీ హిట్టింగ్ చేస్తాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ బౌలింగ్లో పాయింట్స్ వస్తాయి, దాంతోపాటుగా బ్యాటింగ్లో సిక్స్లు ఫోర్లకి దీనికి కూడా పాయింట్స్ వస్తాయి. సో అందుకే శామ్ కరణ్ని నేను చూస్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ నేను గుజరాత్ టైటన్స్ టీంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. గుజరాత్ టైటన్స్ టీంలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గెలుచుకునే ప్రాస్పెక్ట్ ఉన్న ప్లేయర్ హార్దిక్ పాండ్యా మాత్రమే. అంతేకాకుండా చివరి సంవత్సరం కూడా ఇతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే జోస్ బట్లర్ తర్వాత హార్దిక్ పాండ్యాది అనమాట పాయింట్స్ టేబుల్లో. సో హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్ అండ్ గుజరాత్ టైటన్స్ టీంలో తన బ్యాటింగ్ ప్రమోషన్ తీసుకొని ఇంకా త్వరగా బ్యాటింగ్ వస్తున్నాడు, అది ప్లస్ పాయింట్ అవుతుంది. 4 ఓవర్స్ ఖచ్చితంగా బౌలింగ్ చేస్తాడు, అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఎలాగో క్యాచెస్ పట్టే దాంట్లో హార్దిక్ పాండ్యా ముందుంటాడు. సో చాలా మంచి ఫీల్డర్ కూడా. సో ఈ విధంగా అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గుజరాత్ టైటన్స్ నుంచి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్, సంజు శాంసన్. పోయిన సంవత్సరం జోస్ బట్లర్ గెలిచాడు, ఈ సంవత్సరం కూడా జోస్ బట్లరే గెలుస్తాడు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ నేనైతే ఈ సంవత్సరం సంజు శాంసన్తో వెళ్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా సంజు శాంసన్ లాస్ట్ ఇయర్ కూడా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్స్ లిస్ట్లో అంటే పాయింట్స్ టేబుల్లో టాప్ 10లో ఉన్నాడు. సో జోస్ బట్లర్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తాడో లేదో మనకు తెలియదు, కానీ సంజు శాంసన్ మాత్రం ఐపీఎల్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాడు. సో అందుకే రాజస్థాన్ రాయల్స్ టీంలో ఇతనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మన అఫీషియల్ తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, స్క్రీన్ పైన ఐడి కనిపిస్తుంది. సో ఎందుకు ఫాలో అవ్వాలి అంటే గివ్ అవే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే న్యూ జెర్సీస్ బయటకు వస్తాయో మనం జెర్సీ గివ్ అవే ఇవ్వబోతున్నాం. 1-2 కాదు, 100s of jerseys అనమాట. సో మీరు కూడా పాల్గొనండి. మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయి ఉండాలి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయితే ఇంకా చాలా బెటర్. అక్కడికి వెళ్ళారు అంటే పిన్ చేసి ఉన్న వీడియోని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏంటి గివ్ అవే అని చెప్పి. ఇక నెక్స్ట్ మనం కోల్కతా నైట్ రైడర్స్ టీం విషయానికి వెళ్ళాము అంటే, సో ఈ టీంలో నేను చెప్పబోయే పేరు కన్ఫర్మ్గా అతనే పోటీలో ఉంటాడు, గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు, అతనే ఆండ్రీ రసెల్. ఎందుకంటే ఇప్పటికే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుని 2 టైమ్స్ గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. సో అతను గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1, భారీ హిట్టింగ్, ఎక్కువగా 4లు 6లతోనే మ్యాచ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇక బౌలింగ్లో ఖచ్చితంగా డాట్స్ని పెడతాడు, వికెట్స్ తీసుకుంటాడు. ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఆండ్రీ రసెల్ గెలవడానికి. ఒకవేళ ఆండ్రీ రసెల్ కాదు అంటే మేబీ సునీల్ నరైన్ ఇందులోకి రావచ్చు అనమాట కేకేఆర్ నుంచి. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్.
సో కుల్దీప్ యాదవ్ అనుకుంటున్నాను. దానికి కారణం ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ అనమాట. అది స్పిన్కి అనుకూలించే పిచ్. కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ ఇది ఒక్కటి చాలన్నమాట. ఎప్పుడైతే మంచి ఫామ్లో ఉండే ఒక స్పిన్ పిచ్ దొరుకుతుందో అప్పుడు స్పిన్ బౌలర్స్ రెచ్చిపోయి పర్ఫామ్ చేస్తారు. సో 7 మ్యాచెస్ ఒకే గ్రౌండ్లో ఆడతాడు కాబట్టి అది అతనికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు, అతనికి రాజాని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో డేవిడ్ వార్నర్కి ఛాన్స్ ఉన్నా అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గెలవాలి అంటే సూపర్ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉండాలన్నమాట. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వస్తేనే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు వస్తుంది. కానీ కుల్దీప్ యాదవ్కు ప్రతి మ్యాచ్లో 4 ఓవర్స్ ఖచ్చితంగా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ అతనికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ, ఇక ఆ తర్వాత ఫ్యాఫ్ డూప్లెసిస్. సో వీళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ నేనైతే వనిందు హసరంగతో వెళ్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఒకసారి 2021లో హర్షల్ పటేల్ గెలిచాడు, మరి హర్షల్ పటేల్కి ఛాన్స్ ఉండదని మీరు అనుకోవచ్చు. సో ఎందుకు హర్షల్ పటేల్కి ఛాన్సెస్ తక్కువ అంటే, చిన్న స్వామి స్టేడియంలో మ్యాచెస్ ఉన్నాయి, హర్షల్ పటేల్ వేసే బౌలింగ్ అంటే అతను స్లోవర్ బాల్స్ని ఎక్కువగా వేస్తాడు, తన వేరియేషన్స్ అన్ని ఎక్కువగా స్లోవర్తోనే ముడిపడి ఉంటాయన్నమాట. ఆ క్రమంలో అతనికి డాట్ బాల్స్ పడ్డం కష్టమే, అంతేకాకుండా 4లు 6లు కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఎక్కువ ఎకానమీని మెయింటైన్ చేస్తాడు అనిపిస్తుంది ఈ ఇయర్. అందుకే నేను వనీందు హసరంగతో వెళ్దాం అనుకుంటున్నాను. మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేస్తాడు, మిడిల్ ఓవర్స్లో చిన్నస్వామి స్టేడియంలో బ్యాట్స్మెన్స్ ఎవరైనా హిట్టింగ్ వెళ్దాం అనుకుంటారు, స్పిన్నర్స్కి ఆ టైంలో వికెట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండియాలో మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి డిఫరెంట్ స్పిన్ అనుకూలించే గ్రౌండ్స్లో కూడా వనీందు హసరంగ బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే గోయింగ్ విత్ వనీందు హసరంగ. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ టీంలో చాలామంది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, ఆ టీంలో మంచి భారీ హిట్టర్స్ ఉన్నారు. అయితే నేనైతే ఆల్రెడీ ఒకసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలిచిన జోఫ్రా ఆర్చర్తో వెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ బుమ్రా ఉండి ఉంటే ఖచ్చితంగా బుమ్రాతో వెళ్లే వాళ్ళం, కానీ బుమ్రా 2023 ఐపీఎల్ ఆడటం లేదన్న న్యూస్ వచ్చింది. సో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే ఉండడం వల్ల, బుమ్రా లేకపోవడం వల్ల కూడా జోఫ్రా ఆర్చర్కి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ద బెస్ట్ బౌలర్స్ టీంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని లాస్ట్ ఓవర్లోనో లేకుంటే మిడిల్ ఓవర్స్లోనో టార్గెట్ చేయాల్సిన అవసరం వస్తుంది, అప్పుడు కొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీంలో ఉన్న ఒక బెస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, సో అతని 4 ఓవర్స్ని కొంచెం స్లోగా ఆడుకుంటే మిగతా వాళ్ళని టార్గెట్ చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో బ్యాట్స్మెన్స్ అందరూ ఉంటారు. ఈ క్రమంలో అతనికి ఇంకా ఎక్కువ డాట్ బాల్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గానే డాట్ బాల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది జోఫ్రా ఆర్చర్ది. సో అందుకే ఈసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ గెలుస్తాడు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈ టీంలో నేను వాషింగ్టన్ సుందర్తో వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ నేను అతని బౌలింగ్ గురించి చెప్పాలి. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు, ఖచ్చితంగా డాట్స్ పెడతాడు అండ్ బ్యాటింగ్లో అతను ఈ మధ్య చూసాము అంటే భారీ హిట్టింగ్ చేస్తున్నాడు, ఇది అతనికి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నేను వాషింగ్టన్ సుందర్ ఎస్ఆర్హెచ్ నుంచి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రేస్లో ఉంటాడు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్. ఈ టీంలో మనం చూసాము అంటే ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ప్రతి మ్యాచ్ ఆడితే అతనికి ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ విధంగా చాలా పేర్లు వినిపిస్తాయి, బట్ నేనైతే బెన్ స్టోక్స్తో వెళ్దాం అనుకుంటున్నాను. దానికి ఒక రీజన్ చెప్తాను ఫస్ట్. ఏంటి అంటే ఇంతకుముందే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలిచాడు, దాంతో పాటుగా ఇంతకుముందు ఇతను గెలిచినప్పుడు కూడా ఎంఎస్ ధోని టీంలో ఉన్నప్పుడే గెలిచాడు, అదే రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, అంటే ఆ ఇద్దరు ఒక టీంలో ఉన్నప్పుడు. సో మరోసారి ఇద్దరు కొలాబరేట్ కాబోతున్నారు చెన్నై సూపర్ కింగ్స్కి. సో ఇది చాలా సిల్లీ రీజన్ అనమాట, బట్ నేను దీనికి హైలైట్ చేయట్లేదు. ఇక్కడ బెన్ స్టోక్స్ గెలవడానికి చాలా అవకాశం ఉంటుంది, ఎందుకంటే అతను ఒక ఆల్రౌండర్, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్లో కూడా ఇతను వన్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువసేపు ఎక్కువ బాల్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. బెన్ స్టోక్స్ అనుకుంటే మంచి రన్స్ కూడా చేయగలడు, భారీ హిట్టింగ్ కూడా చేయగలడు, కన్స్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడగలడు. సో ఈ విధంగా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే బెన్ స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రేస్లో ఉంటాడు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. సో ఈ టీం నుంచి నేను ఒకే ఒక పేరు ఫైనల్గా చెప్పేది కేఎల్ రాహుల్. అతని గురించి ఏమీ చెప్పట్లేదు ఎలా పర్ఫామ్ చేస్తాడు, ప్రజెంట్ ఫామ్ ఏంటి అని, ఎందుకంటే బయట ఎలాంటి ఫామ్లో ఉన్నా ఐపీఎల్కి వచ్చేసరికి సూపర్ ఫామ్లోకి వస్తాడు. ఒక్కసారి అతని మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ర్యాంకింగ్స్ చూసాము అంటే 2020లో 6th ర్యాంక్లో ఉన్నాడు, 2022లో 11th ర్యాంక్, 2021లో 6th ర్యాంక్. సో ఈ విధంగా అతని ర్యాంకింగ్స్ ఉన్నాయన్నమాట. అతను ఫినామినల్ ప్లేయర్ ఐపీఎల్కి వచ్చాము అంటే, సో లక్నో సూపర్ జైంట్స్ నుంచి కేఎల్ రాహుల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రేస్లో ఉంటాడు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు,
మీకు ఇష్టమైన టీం ఏది, ఎవరు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గెలిచే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్క టీం ఫ్యాన్ అటెండెన్స్ వేసి తీరాలి. అలాగే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అక్కడ దొరుకుతాయి మీకు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.